హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఈరోజు మనం శివలింగ ప్రతిష్ట ఎందుకు చేయాలి, చేయడం వలన కలిగే శుభాల గురించి తెలుసుకుందాం. శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే లోకానికి సర్వ శుభాలను ఇచ్చే ఈశ్వరుని ఆరాధించడం అనేది శాస్త్రవచనం. జీవుల శ్రమకు తగిన కర్మఫలాన్ని ప్రసాదించేది శివుడే, సర్వఫలప్రదాత శివుడే. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించినా చివరకు కర్మఫలాన్ని ప్రసాదించేది శివుడే. ఎవరైతే నేరుగా శివారాధనను ఆశ్రయిస్తారో వారు అన్యదేవతల ఆరాధన కన్నా అధికంగా శీఘ్రంగా ఫలాన్ని పొందుతారు. ఒక్క శివలింగాన్ని దానం చేస్తే భక్తులకు శివపదం లభిస్తుందని అంటారు సూత మహర్షి. శివలింగాన్ని దానం చేయడం వలన శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది అపార పుణ్యాన్ని, మోక్షాన్ని, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. శివలింగ ప్రతిష్ట వలన బ్రహ్మహత్యాది దోషాలు, మహాపాపాలు సైతం శీఘ్రంగా నశిస్తాయి. శివలింగ ప్రతిష్ట వలన భక్తులకు ముఖ్యంగా మూడు ఫలాలు లభిస్తాయి: సర్వపాప నాశనం, అపార పుణ్యప్రాప్తి, ఇష్టకామ్య సిద్ధి. ఎంతటి కఠినమైన దోషాలనైనా పాపాలనైనా కడిగివేయగల శక్తి శివలింగ ప్రతిష్టకు ఉంది. అందులోనూ శివప్రీతికరమైన కార్తీక మాసం, మహాశివరాత్రి, మాస శివరాత్రి సమయంలో శివలింగ ప్రతిష్ట చేయడం వలన కలిగే ఫలితంను బ్రహ్మ కూడా వర్ణించలేరు. కాబట్టి భక్తులు తమ జీవితంలో ఒక్కసారి అయినా శివలింగ ప్రతిష్ట చేయాలి. తమ యొక్క పాపాలను దగ్ధం చేసుకొని కైవల్యాన్ని పొందాలి. యుగపురుషులు అందరూ, కృష్ణుడు, రాముడు, రావణాసురుడు, ప్రస్తుతం మన సద్గురు రమణ మహర్షి, ఇలా చాలామంది శివలింగ ప్రతిష్టతో మోక్షాన్ని, సకల శుభాలను పొందారు. శివలింగ ప్రతిష్ట జరుగుతున్న ప్రతి చోట వీలైనంత వరకు భాగం పంచుకోండి. ఈశ్వర కటాక్షం లభిస్తుంది. ఓం నమ శివాయ.